జపాన్ కి ఎందుకు వచ్చాము అని చెప్పేసి జపాన్ లో ఆపర్చునిటీ వచ్చింది అండ్ గవర్నమెంట్ గా ఒక జాబ్ అనేది వచ్చింది ఇక కొంచెం గ్యాప్ అనేది వచ్చింది వచ్చిందన్నమాట అంటే సాక్రిఫైస్ చేసింది జపనీస్ లాంగ్వేజ్ వచ్చేసి నెక్స్ట్ వీసా విషయానికి వచ్చేస్తే హైస్ వెల్కమ్ బ్యాక్ టూ చానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మమ్మల్ని మా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్ సో ఈ వీడియో వీడియో వచ్చేసి మా సో సో మచ్ అండి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా అన్నింటికి అండ్ చాలా మంది కమెంట్ చేస్తున్నారు సో మీ ఇండియాలో మీరు ఎక్కడ ఉంటారు అండ్ సో మీరు జపాన్ కి ఎప్పుడు వెళ్ళారు అండ్ జపాన్ లో మీరు ఏం జాబ్ చేస్తారు అని ఇలా క్వశ్చన్స్ చేస్తున్నారు ప్రాపర్ ఎక్కడా అనేసి అని కూడా కమెంట్ చేస్తున్నారు సో ఆ నేను ఆన్సర్ చేయబోతున్నాను సో ఇంకెందుకు లేట్ మరి స్టార్ట్ చేసేద్దామా యా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నేమ్ చెప్తాము నా నేమ్ వచ్చేసి కంచన్ నా పేరు వచ్చేసి పృథ్వీ మా ప్రాపర్ వచ్చేసి వరంగల్ మా ఇద్దరిది ఒకటే ప్రాపర్ సో అండ్ సో మేము మా కాలేజ్ కూడా వరంగల్లోనే చేశాము వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ సో నా బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ సో నా ఎడ్యుకేషన్ వచ్చి నేను కూడా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ లోనే చదువుకున్నాను అండ్ డిపార్ట్మెంట్ ఐటీ సో ఇది మా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ సో సో మాది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాలేజ్ అయిపోయింది అండ్ సో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే జాబ్ స్టార్ట్ చేశాను బెంగళూరులో కంపెనీ వచ్చేసి క్వెస్ట్ గ్లోబల్ సో అక్కడ నేను త్రీ ఇయర్స్ వర్క్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ వరకు సో అప్పుడు నాకు సైట్ ఆపర్చునిటీ ఇచ్చారనమాట మా ఆఫీస్లో జపాన్కి సో నేను జపాన్కి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను అండ్ ఇక్కడ కస్టమర్ లొకేషన్ నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను సో అలా అలా నేను ఒక త్రీ ఇయర్స్ నేను జపాన్లో వర్క్ చేశాక డెప్యుటేషన్ మీద వర్క్ చేశాక నాకు మళ్ళీ పర్మనెంట్గా ఒక జాబ్ అనేది వచ్చింది సో నేను మూవ్ అయిపోయాను అనమాట ఇక్కడ సో ఫస్ స్టార్టింగ్లో నేను టోక్యోలో వర్క్ చేశాను బట్ ఇప్పుడు వచ్చేసి టోక్యోకి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో నాకు జాబ్ అనేది వచ్చింది కరెంట్ జాబ్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పాస్ అవుట్ అయ్యాను సో అయిపోగానే నాకు జాబ్ వచ్చింది సో నేను యాక్సెన్చర్లో టూ ఇయర్స్ వర్క్ చేశాను ఆ తర్వాత మ్యారేజ్ అయింది ఆ తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యాము సో బెంగళూరులో మింత్రాలో కూడా వర్క్ చేశాను నేను ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ చేశాను ఆ తర్వాత ఇక తినకి జపాన్లో ఆపర్చునిటీ వచ్చిందంటే సో మేము అలా మూవ్ అయిపోయాము ఆ తర్వాత నుంచి నేను జాబ్ అయితే లైక్ ఇక్కడ జాపనీస్ అనేది చాలా మ్యాండేటరీ ఎంట లైక్ మినిమం ఎంట్రీ లెవెల్ క్లియర్ అవ్వాలి సో అలా ఆ రీజన్తోని నేను ఇక్కడ జాపనీస్తో వెళ్ళేదాన్ని క్లాసెస్కి బట్ బేసిక్ క్లాసెస్కి వెళ్ళాను ఎప్పుడు నేను లైక్ ప్రొఫ్ లైక్ ఒక కోచింగ్ లాగా తీసుకొని అయితే అలా ఏం చేయలేదు సో అలా దానివల్ల నా జాబ్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఆగిపోయింది అండ్ ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను అండ్ విహాన్ వచ్చాడు సో ఇక కొంచెం గ్యాప్ అనేది వచ్చింది అనమాట సో ఇప్పుడు తను ఎగ్ ఒక స్కూలింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నా కెరియర్ని నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా ప్లాన్ ప్రజెంట్ సో మా మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది సో మ్యారేజ్ అయ్యాక ఇద్దరం ఒక సిక్స్ మంత్స్ బెంగళూరులోనే వర్క్ చేశాము సో తర్వాత నాకు జపాన్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట సో అప్పుడు తను ఇంకా తన జాబ్కి రిజైన్ చేసేసింది అంటే సాక్రిఫైస్ చేసింది నా కోసం సో ఇంకా మేమిద్దరం ఇక్కడికి వచ్చేసాము అండ్ జాపనీస్ లాంగ్వేజ్ వచ్చేసి నాకు మా ఆఫీస్లోనే ఒక లెవెల్ నేర్పించారనమాట ట్రైనింగ్ ఇచ్చారు సో అక్కడే నేను ఒక వన్ లెవెల్ క్లియర్ చేసేసుకొని జపాన్కి వచ్చేసాను నేను యా సో ఇప్పుడు నెక్స్ట్ వీసా విషయానికి వచ్చేస్తే మా కంపెనీ వాళ్ళే నాకు అది వర్క్ పర్మిట్ అప్లై చేశారు ఇండియాలో సో నేను అది నాకు త్రీ ఇయర్స్ వచ్చిందనమాట సో జపాన్కి వచ్చాక అదే దానిపైన వర్క్ చేశాను అండ్ వన్స్ త్రీ ఇయర్స్ అయిపోయాక నేను మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాను సో ఇక రెన్యువల్ ప్రొసీజర్స్ వచ్చేసి ఈజీయే మరి ఇప్పుడు యుఎస్ లాగా చాలా టఫ్ అన్నట్టు అట్లా ఏం లేదు సో జస్ట్ ఇమిగ్రేషన్ వెళ్ళిపోయి అక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తే విత్ ఇన్ వన్ వీక్లో మనకి రెన్యువల్ వీసా అనేది వచ్చేస్తుంది సో అలా అండ్ చాలా మంది ఎడ్యుకేషన్ గురించి కూడా అడుగుతున్నారు లైక్ ఇక్కడ మాస్టర్స్ చేయాలంటే ఎలా ప్రొసీజర్ అనేది ప్రస్తుతం అయితే మాకు అంత ఐడియా లేదు దాని గురించి మేము కనుక్కుంటాం ఇన్ డీటెయిల్ గా దాని గురించి కనుక్కొని దానికి ఒక సెపరేట్ గా వీడియో తీసి మీకు ఇన్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి అక్కడికి కొంతమంది కమెంట్ చేస్తున్నారు బట్ వాళ్ళ కోసమైనా మేము ఇన్ డీటెయిల్ గా ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము గ్యాదర్ చేసి అప్పుడు మేము మీతో షేర్ చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసి జపాన్కి ఎందుకు వచ్చాము అని చెప్పేసి షేర్ చేసుకుంటాను సో మాకు అలా ఏం లేదండి సో ఇదే ఈ కంట్రీకే వెళ్ళాలనేసి అట్లా ఏం లేదు బట్ నాకు ఆఫీస్లోనే నాకు ఈ కంట్రీ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి మూవ్ అయ్యాము జపాన్లో మేము ఎన్ని ఇయర్స్ ఉండబోతున్నాం అని యాక్చువల్గా మాకైతే ఏ ప్లాన్ లేదండి లైక్ ఇన్ని ఇయర్స్ పర్టికులర్గా ఉండాలి ఇక ఫైవ్ ఇయర్స్ ఉండాలి టూ ఇయర్స్ అట్లాంటివి ఏమీ ప్లాన్ లేదు ఒకవేళ ఇండియాలో మా అవసరం మా పేరెంట్స్ ఏమైనా అవసరం అంటే మేము వెళ్ళిపోతాము లే సో సిచ్యువేషన్ బట్టి మేము మూవ్ అవే డిసిషన్ తీసుకుంటాం కరెంట్ అయితే మాకు నో ప్లాన్స్ ఎన్ ఇయర్స్ ఇక్కడ ఉంటాం ఎన్ ఇయర్స్ లో అనేది కూడా నథింగ్ సో ఇప్పటికైతే మా ఫ్యామిలీ ఇంకా తన ఫ్యామిలీ అయితే చాలా బాగున్నారు సో అందుకే మేము ఇక్కడ స్టే చేస్తున్నాము సో వన్స్ ఇంకా అక్కడ ఏమన్నా వాళ్ళకి అవసరం ఉంది మా మాతో అని అంటే మాత్రం మేము తప్పకుండా ఇండియాకి వెళ్ళిపోతాము సో ఇంకా డైలీ బ్లాక్ చేయండి అని చెప్పేసి కూడా కమెంట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే నా కెమెరాకి అంత యూస్ టు లేదు లైక్ మర్చిపోతున్నాను సో సడన్ గా గుర్తొస్తుంది అనమాట అయ్యో ఇట్లా అడిగారు కదా చెయ్యాలి అని చెప్పేసి సో అలా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కానీ కంప్లీట్ డే మొత్తం అయితే ప్రెసెంట్ అయితే ఇంకా నేను ఏం రికార్డ్ చేయలేదు ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా రికార్డ్ చేస్తాను అండ్ తప్పకుండా డైలీ బ్లాక్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ సో లక్కీగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఉంది కాబట్టి తనకి సపోర్ట్ విషయంలో సో మా ఛానల్ వచ్చేసి మీరు ఒక ఇండియన్ లైఫ్ జపాన్లో ఎలా ఉండబోతుంది అండ్ జపాన్ అండ్ జపనీస్ వాళ్ళ గురించి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము మీతో షేర్ చేసుకుంటాం అండ్ నాకు బేబీ ఉన్నారు కదా సో తన గురించి లైక్ నేను ఎలా పేరెంటింగ్ చేస్తున్నాను అనేది అది కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను అండ్ డైలీ వ్లాగ్స్ ట్రావెల్ మేము ఎక్కడైనా మీకు అవి కూడా షేర్ చేస్తూ ఉంటాము అండ్ మెయిన్గా సో మేము మా పేరెంట్స్ తో వీడియో కాల్ చేసి ఎలా చూపిస్తామో ఈ జపాన్ గురించి అండ్ మేము బయటికి వెళ్ళినా కూడా లేకపోతే మేము ఇంట్లో ఉన్నా కూడా మా డైలీ రొటీన్ సో అలానే మీకు కూడా చూపిస్తాం మేము సో మీరు మాకొక ఫ్యామిలీ లాగా అయిపోయారు సో వీఆర్ ఐ ఫీల్ రియలీ కనెక్టెడ్ టు యు ఆల్ పీపుల్ మీరు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా ఐ ఫీల్ సో హ్యాపీ అసలు మెసేజ్ చూసుకున్నప్పుడు ఏదైనా పాజిటివ్ కమెంట్ వచ్చినప్పుడు చాలా బాగుంటది అండ్ మేము జపాన్ ఒక బీయింగ్ ఏ ఇండియన్ మేము ని ఎలా చూస్తామో అదే మేము చూపెట్టాలని అనుకుంటారు కొందరు అంటారు కంపేర్ అది ఇది అని చెప్పేసి సో మేము మా కంపారిజన్ లో ఏం లేదండి ఆర్ ఇండియన్స్ యాక్చువల్లీ మా బ్లడ్ లోనే ఇండియా ఉన్నప్పుడు మేము ఎందుకు కంపేర్ చేస్తాం ఎక్కడిది అక్కడే గొప్పతనం ఉంటది ఎంత ఏదైనా గానీ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఇండియన్స్ అండ్ ఇండియా లోనే సెటిల్ అవ్వాలని మా ప్లాన్ సో ఇదండి మా చిన్న ఇంట్రో ఇంకా ఏమైనా మేము మిస్ అయ్యా మిస్ చేసాము అని మీకు అనిపిస్తే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము దానికి రిప్లై ఇస్తాం అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సాయోనరా